ఫ్రాన్స్ లో పెద్ద లోతైన పాన్ ను ఈ వంటకం వాడటానికి వాడతారు. అందులోనే వడ్డిస్తారు కూడా. దీన్ని ఓవెన్ లో కూడా వాడవచ్చు. ఇందులో వండే వంటకాన్ని క్యాసరోల్ అంటారు. ఇక్కడ మేము అన్ని కాయగూరలను వాడి శాకాహార క్యాసరోల్ తయారీ విధానాన్ని వివరించాం. ఇది ఒక పూర్తి భోజనానికి సరిపోతుంది. దీన్ని అన్నంతో కలిపి లేదా లేకుండా కూడా తినవచ్చు. కావలసిన పదార్థాలు: ఆలివ్ లేదా ర్యాప్ సీడ్ నూనె 1 చెంచా, సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు తరిగినవి 3, స్మోక్డ్ పాప్రికా 1 చెంచా, ఎండబెట్టిన థైమ్ జీలకర్ర 1/2 చెంచా, మధ్యమ సైజులో క్యారెట్లు తరిగినవి 3, సన్నగా తరిగిన సెలరీ స్టిక్స్ 2, మధ్యమ సైజువి ఎర్ర క్యాప్సికం తరిగింది 1, పసుపు పచ్చ క్యాప్సికం తరిగింది 1, టిన్స్ టమాటోలు లేదా చెక్కు తీసిన చెర్రీ టమాటోలు 400 గ్రాములు, కాయగూరల స్టాక్ క్యూబ్ 2 కప్పులు, కౌడ్గెటేస్ మందంగా తరిగినవి 1, స్ప్రిక్స్ తాజా థైమ్ 2, వండిన పప్పు 2 కప్పులు, ఎర్ర బియ్యంతో కింద పోహా. ఇక తయారు చేసే విధానం: పెద్ద గట్టి బాండీలో నూనెను వేసి వేడి చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడే వరకు 5 నుంచి 10 నిమిషాలు వేయించండి. వెల్లుల్లి, మసాలా దినుసులు, ఎండబెట్టిన థైమ్, క్యారెట్ ముక్కలు, సెలరీ మరియు మిరియాలు వేయండి. టమాటోలు, స్టాక్, కౌర్గెట్టలు మరియు తాజా థైమ్ వేసి 20 నుంచి 25 నిమిషాల పాటు వండండి. థైమ్ స్ప్రిక్స్ ను బయటకు తీయండి. పప్పులను వేసి మంట తక్కువలో ఉడికించండి. తెల్లని బాస్మతి బియ్యం ఉడికించి లేదా కినోవాతో కలిపి వడ్డించండి. క్యాసరోల్ రుచికరంగా ఉండాలంటే 1 రోజు ముందే తయారు చేయడం మంచిది. మరియు బీట్రూట్ గుజ్జు రెసిపీ. దీనికి కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, వాము పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఆలివ్ నూనె 1 టీ స్పూన్, నీళ్లు సరిపడా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుము గార్నిష్ కి. ఇక తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద బౌల్ లో గోధుమ పిండి, బీట్రూట్ గుజ్జు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆలివ్ నూనె వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత వాము పొడి కూడా అందులో వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డంత పరిమాణంలో ముద్దలు తీసుకుని చపాతీ కర్రతో చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పైన నూనె వేసి దోరగా వేయించుకొని ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుంటే బీట్రూట్ గుజ్జు రెడీ. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.